సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి చాది ముబారక్ రైతులకు పట్టపాస్ పుస్తకాలను అందజేశారు. మళ్ళీ 75 మంది లక్షలకు ఈ 75 చెట్లు 55 కుటుంబాలకు ఆసరా అయింది తెలంగాణ ప్రభుత్వం. ఈ 55 కుటుంబాలలో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ మిగిలిన బాబు తెలుగుదేశం కూడా పోసారు ఉన్నారా అని చెప్పి వెతికి పక్కన పెట్టలేదు. బీజేపీ వాళ్ళు ఉన్నారా అని కూడా ఏది వాళ్ళని పక్కన పెట్టలేదు. కమ్యూనిస్ట్ ఉన్నా కూడా ఏది పక్కన ఆశ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా నిర్ణయం తీసుకుని చేశారు. ఊరు అయినది అని మా పార్టీ వాడు కాదు అని రాసిన కార్డు పెట్టొద్దు అనుకున్నారు. ఇది మా పార్టీ వాళ్ళు కాదు ఆయనకు లోన్ ఇవ్వము అని అనుకున్నారు. ఇప్పుడు అది లేదు తెలంగాణ అది పోయి మొన్న నిద్రగాకుండా జరిగిన ఉదూర్నగర్ ఎలక్షన్ లో కూడా తెలంగాణ ప్రజలందరూ కంగారు కట్టుకొని ప్రతిపక్షాలన్నీ ఒక్కటే కూత పోసిన కారు కూతలు మీరు పూస్తున్నారు మేము మీ మాట వినాం. కేసీఆర్ గారు పెట్టలేము ఉంటాం 45 నుంచి 50 వేల మధ్యలో మెజార్టీ గెలిపించిన ఘనత ఈ చెక్కులు తీసుకుపోయి భర్త కుటుంబానికి పెట్టాలని ఇష్టం ఉంటారు. ఈ అకౌంట్ వాళ్ళ మీద వాళ్ళ పాపం లేకుండా కూర్చొని రాజేశ కాగితం వారి దగ్గర ఉంటే దున్నుకుంటుంటే చూసి బాధ పాస్బుక్ రాసి చేశారు. అతని హక్కు హరింపడితే పంచనామా చేస్తాం. ఆర్ఏ రిపోర్ట్ ఉండదు, విఆర్ఏ రిపోర్ట్ ఉండదు, విఆర్ఏ సపోర్ట్ చేస్తే సతాయించిన కూడా తహిల్దార్ గారు సైకిల్ పోవాలి ఇన్స్పెక్షన్ చేయాలని క్లియర్ చేసి పడారు. అప్పీల్ మధ్యలో జడ్పీడీసీ రిపెండ్ చేసే, ఎంపీపీ రిపెండ్ చేసే, సర్పంచ్ రిపెండ్ చేసే, ఎంపీటీసీ రిపెండ్ చేసే జన్యున్ కేసులు కావాలని ఇబ్బంది పడుతున్నా సార్. తక్షణంగా ఇమ్మీడియట్గా ఎక్వైరీ చేయాలి, దాన్ని డిస్పోజ్ చేశారు. ఒకవేళ అన్యాయం జరిగింది అనుకుంటే కోరుకుంటే కోర్టులు అప్పీల్ చేస్తున్నారు. ఇక్కడ మటుకు స్టే లేకపోతే ఆపడానికి ఎటువంటి ఇబ్బంది లేకపోతే చేశారు తప్ప కావాలని డబ్బుల కొరకు ఆపటట్టు నేను ఎంబరగా తీయడానికి నాకు కుళ్ళ కుల ఫ్రీ ఉన్నా తెలిసిన తిరుగుతా రెడ్యూ చేస్తా ఇష్యూ ఏదైనా పెట్టబడ్డానికి అధికారులు కూడా క్లియర్ తెలిసిన ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి చర్చ జరిగింది తప్పకుండా క్లియర్ చేయాలని చెప్పి నా అప్పీల్ చేస్తున్నాను. జయకరణ్.